రాజును అందరూ ఉన్నారు. అందరూ ఉండేటప్పుడు ఆ రోజు ఏం చెప్పాం, మీరు సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చి 4000 రూపాయలు, బి క్లాస్ 3000 పెట్టాలి, సి క్లాస్ 2000 పెట్టాలి, ఏ క్లాస్ మొత్తం కలిపి మీరు టోటల్గా ఏ క్లాస్ 7000 పెట్టాలి, మళ్ళీ సెకండ్ వీక్ వస్తాడు 5000 పెట్టాలి, ఇది మీకు ఇలాగో ఇలా ఇంత లాభం వస్తుంది, ఇంత లాభం వస్తుంది, ఇంత లాభం వస్తుంది చెప్పడం జరిగింది. అన్నీ చెప్పడం జరిగింది. అంతా ఓకే, 8వ తారీఖు రాకపోతే వచ్చారు వాళ్ళు, వస్తే 8వ తారీఖు రాకపోతే బంద్ చేస్తాం, మీకు ఎవరైతే రాలేదు వాళ్ళందరినీ మేము చేస్తాం, నాన్ కోఆపరేషన్ చేస్తామంటే, ఆ రోజు కొంతమంది పెద్దలు అరవింద్ గారు అవ్వచ్చు, పేరు చెప్పవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు, అరవింద్ గారు అవ్వచ్చు, ఇంకోలు అవ్వచ్చు, నటికుమార్ అలాగే చెప్తుంటాడు మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి ఆ కమిటీని నిర్వాహం చేశారు. 2012 కమిటీ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను అడిగిన ప్రశ్నలకి, ఆ రోజు నేను 6 పేజీలు మొత్తం టోటల్గా మినిట్ టు మినిట్ రికార్డు ఉంది నా దగ్గర, మొత్తం టోటల్గా ఛాంబర్లో ఉంది, ఛాంబర్ అఫీషియల్గా చేసింది. మరి ఆ రోజు లేని బాధ ఈరోజు వచ్చింది. ఎందుకు వచ్చిందండి బాధ మీకు? అంటే మీ పార్ట్నర్షిప్లు పోయేనా? మీ మొత్తం టోటల్గా మిమ్మల్ని పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోయి మిమ్మల్ని తీసేశారేనా? ఎందుకు వెళ్ళిపోయింది ఈరోజు బంద్? డిఆర్లు బంద్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందండి? ఈరోజు మొత్తం టోటల్గా మీకు క్యూబోర్డ్ రాకపోతే క్యూబోర్డ్ నాన్ కోఆపరేషన్ ఇవ్వాలి, ఈఎఫ్ఓ నాన్ కోఆపరేషన్ ఇవ్వాలి, పిహెచ్డీ మీకు ఏం చెప్తే అది వింటానంటే, పిహెచ్డీ ఉంది, సరసర ఉంది, ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వింటానంటేప్పుడు డిఆర్లు ఎందుకు బంద్ చేశారు? ఈరోజు డిఆర్లు బంద్ చేయడం వల్ల రోజుకి 10 నుంచి 15 కోట్ల రూపాయలు లాస్, 10 నుంచి 15 కోట్ల రూపాయలు, అది ఎగ్జిబ్యూటర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. మరి ఇంత నష్టపోయి ఇంత సీరియస్ ఇష్యూ చేస్తే ఏంటి మా ఆఖరికి మీరు అడుగుతుంది? 25% అంటే 25% అంటే 2000 రూపాయలు మీరు అడుగుతున్నారు, వాళ్ళు 1200 ఇస్తానంటున్నారు. అసలు దీనికి ఎందుకు? దీనికోసం మనం వారానికి వాళ్ళు 2000 అడుగుతున్నారు, మీరు వారానికి 1200 తగ్గిస్తా అంటున్నారు. దీనికోసం బంద్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇన్ని డిఆర్ట్లు నాశనం చేయాల్సిన అవసరం, ఇంతమంది క్యాంటీన్ వాళ్ళని, పాప్కార్న్ వాళ్ళని రోడ్డు మీద, ప్రతి ఎగ్జిబ్యూట్ని, డిస్ట్రిబ్యూట్ని రోడ్డు మీద పడేసి ఈరోజు డిఆర్ట్లు మూసుకునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? అంటే నాకు అర్థమైంది ఒకటే, స్వార్థం. వీళ్ళు ఏంటంటే వీళ్ళ సొంత స్వార్థం కోసం, ఇదిగో చూడు మీరు సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైనా క్యూబోలు ఇయ్యఫలు మా మాట వినకపోతే, సురేష్ బాబు గారు అవ్వచ్చు, అలా మేము ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని నుంచి బయటికి పంపించగలమని ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం, మాకు ఆంధ్రప్రదేశ్లో మేము చెప్తే ఈరోజు బంద్ చేస్తానని ఒక దీని ఆ గుప్పిట్లో తీసుకోవడం కోసం, ఎగ్జిబోర్డ్లు లీజీ డిఆర్లు ఎలా తీసుకున్నారో వాళ్ళు ఈరోజు జాయింట్ యాక్ట్స్ కమిటీ చైర్మన్ అయ్యి వాళ్ళు దీన్ని ఆపారు. ఎవరండి దీనికి ఒక్కటి అడుగుతారా? సురేష్ బాబు గారు పార్ట్నర్ సునీల్ బాబు, సునీల్ సురేష్ బాబు గారు సీడేడు రాయలసీమ ఎన్వి ప్రసాద్, సురేష్ బాబు గారు గుంటూరు వంశీ కిషోర్, సురేష్ బాబు గారు అలంకార ప్రసాద్ కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి బాలకృష్ణ అల్లు అరవిందు, ఈస్ట్ గోదావరి సురేష్ బాబు అల్లు అరవిందు, వైజాగ్ వచ్చి వీరనాయుడు సురేష్ బాబు. మీయే కదా డిఆర్లు, 95% మీరే డిఆర్లు ఉన్నాయి, మీరే లీజ్ ఓనర్స్, అన్నీ మీరే. మరి ఇది మీరు సర్వీస్ ప్రొవైడర్స్గా మీరు మిషన్ 4 నెలలు అయింది, మీరు చర్చలు జరుపుతున్నాను అంటున్నారు, 4 నెలల నుంచి మీరు ఏ కంపెనీతో టైఅప్ చేయకుండా, ఏ ఒక్క మిషన్ పెట్టుకోకుండా మీరు డిఆర్లు బంద్ చేయడానికి కారణం ఏంటి?